అందరికీ నమస్తే అండి గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అనే కంటే సీనియర్ రాజకీయ నాయకుడు అన్నం మంచిది ఎందుకంటే ఆయన టీడీపీలో సీనియర్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం పార్టీ రకరకాల పార్టీలు మారుతూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి టీడీపీలో ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆయన రాజకీయం మొదలైంది టీడీపీలో ప్రస్తుతం ఉన్నది టీడీపీలోనే కాబట్టి సీనియర్గానే పరిగణిద్దాం ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు వచ్చే ఎన్నికల్లో అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే ఆయన ఒకచోట పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేసే అలవాటు ఉండదు ఆయన ఒక డిఫరెంట్ పొలిటీషియన్ నియోజకవర్గంతో ఎమోషనల్ కనెక్షన్ ఉండదు ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ ఏమీ ఉండదు తను గెలుస్తాను అనుకుంటే వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోవడం తను ఓడిపోతాను అనుకుంటే ఆ నియోజకవర్గాన్ని వదిలేయడం తనకంటూ ఒక సొంత కేడర్ ఉంటుంది ఆ క్యాడర్ని అన్ని నియోజకవర్గాల్లో తనతో పాటు తిప్పుతూ తను ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయగలరు పార్టీలతోనూ ప్రజలతోనూ నియోజకవర్గాలతోనూ ఎటువంటి ఎమోషనల్ కనెక్షన్స్ లేని ఏకైక పొలిటీషియన్ గంటా శ్రీనివాసరావు గారు మేబీ నేను అనుకుంటున్నా పార్టీలతోనూ ప్రజలతోనూ నియోజకవర్గాలతోనూ తను గెలవాలి తను నిలవాలి రాజకీయంగా తనున్న పార్టీ అధికారంలో ఉంటే తను పదవిలో ఉండాలి ఇదే ఏకైక అజెండా సో అటువంటి గంటా శ్రీనివాసరావు గారు పాపం రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయినా తను గెలిచారు తక్కువ మెజార్టీతోనే బయటపడ్డారు బయటపడిన తర్వాత రకరకాల విన్యాసాలు అవి ఇవి సైలెంట్గా ఉన్నారు కొన్నాళ్ళు తర్వాత రాజీనామా చేశారు కొన్నాళ్ళు రాజీనామా చేసి విశాఖ ఉద్యమం అన్నారు అది ఇది మొత్తం అయిపోయిన తర్వాత ప్రస్తుతానికి టీడీపీలో మళ్ళీ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు ఒక నెల రోజుల నుంచి కూడా బాగా యాక్టివ్ అయిపోయారు టీడీపీ తరఫున అటువైపు ట్వీట్లు ఇటువైపు ఫేస్బుక్ పోస్టింగ్లు ఒకవైపు మీడియా ప్రెస్ మీట్లు ఇంకోవైపు ప్రచారాలు ఇంకోవైపు పార్టీ నాయకులతో మంతనాలు ఏ బీభత్సం గత రెండు నెలల నుంచి కూడా గంటా శ్రీనివాసరావు గారు ఫుల్ యాక్టివ్ అయిపోయారు కానీ అదే జిల్లాలో చాలామంది నాయకులు మొదటి నుంచే యాక్టివ్గా ఉన్నారు అయ్యన్న గారు కానీ పల్లా శ్రీనివాసరావు గారు కానీ వెలగపూడి రమేష్ బాబు గారు కానీ చాలామంది నాయకులు ఎప్పటి నుంచో యాక్టివ్గా ఉన్నారు కానీ గంటాగారు ఈ మధ్య యాక్టివ్ అవుతున్నారు సరే ఈయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ సారీ ఏ పార్టీ కాదు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది చర్చ ఏ పార్టీ ఏ ఉంది నైంటీ పర్సెంట్ టీడీపీ లేదు ఒక టెన్ పర్సెంట్ వెళ్తే జనసేనకు వెళ్తారు ఈ రెండు పార్టీలు ఎలాగో పొత్తుంటాయి కాబట్టి ఈ కూటమి నుంచే ఆయన పోటీ చేస్తారనేది అయితే స్పష్టం సో ఏ నియోజకవర్గం అనేది ఒక పెద్ద ప్రశ్న మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి భీమిలి అంటున్నారు రెండు యలమంచిలి అనేది ఒక రెండో ఆప్షను మూడోది అనకాపల్లి ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా ఆయన టీం సర్వే చేస్తోంది ఆయన టీం తిరుగుతోంది ఆయన కూడా అక్కడ నాయకులు అనుచరులు రకరకాల నాయకులతో మంతనాలు జరుపుతున్నారు ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి పోటీ చేస్తే బాగుంటుంది అని భీమిలి భీమిలి అంటే చాలా పెద్ద నియోజకవర్గం కాకపోతే ఆయనకు పరిచయాలు ఉన్నాయి గతంలో పోటీ చేసి గెలిచారు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తారా లేదనే డౌటే నాకు తెలిసైతే అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనకాపల్లిలో కూడా ఆల్రెడీ టీడీపీకి వేరే నాయకత్వం ఆల్టర్నేటివ్ నాయకత్వం ఉన్నప్పటికీ అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి కాబట్టి గంటా శ్రీనివాసరావు గారు వెళ్తే బాగుంటుంది అని పార్టీ పెద్దలు భావిస్తున్నారంటే ఆయన కూడా అనకాపల్లి మీద మీద ఇంట్రెస్ట్ ఉన్నారంట అలాగే ఆ పక్కన ఉన్న యలమంచల్ నియోజకవర్గం కూడా ఇంకా మూడే ఏంటి ఇంకొక ఆప్షన్స్ లేవా ఏంటి అంటే ఉంది చోడవరం కూడా ఉంది చోడవరం నియోజకవర్గంలో కూడా తన సన్నిహితులు ఎక్కువ తన ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచింది అక్కడి నుంచే తనకు పరిచయాలు ఉన్నాయి అందులో సామాజిక వర్గ బలం ఉంది ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా కామన్గా ఉన్న అంశం ఏంటంటే ఈ నాలుగు చోట్ల ఆయన గతంలో పోటీ చేశారు సారీ ఎలమంచిల్లో చేయలేదులే ఈ మూడు చోట్ల అనకాపల్లి భీమిలి అలాగే అనకాపల్లి భీమిలి చోడవరం ఈ మూడు చోట్ల కూడా ఆయన గతంలో పోటీ చేసి గెలిచారు యలమంచెల్లో గతంలో పోటీ చేయలేదు అందుకే వచ్చే ఎన్నికల్లో వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు పార్టీ మాత్రం అతను అడిగితే అక్కడ ఇవ్వడం కాదు పార్టీ ఇచ్చిన చోటే ఆయన పోటీ చేయాలి అవసరమైతే ఎంపీగా వెళ్ళిపోవాలి విశాఖ అనకపల్లి ఎంపీగా వేస్తే వెళ్ళిపోవాలి అనకపల్లి ఎంపీగా వెళ్ళాలి లేదు పార్టీ ఏ నియోజకవర్గంలో ఇస్తే ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలి అంతే తప్ప నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తా అని ఆయన ఆప్షన్ లేదు ఈసారి మాత్రం చంద్రబాబు గారి నిర్ణయమే ఆయన ఎక్కడడిగితే అక్కడ సీట్ ఇచ్చి అక్కడ ఆల్రెడీ ఉన్న ఇన్ఛార్జీలకి నష్టం చేస్తే వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా సో ఆ నష్టం ఎక్కువ అవుతుంది ఆ గంట గారు అన్ని పార్టీలు మారిరా అంత సైలెంట్గా ఉన్నా అంత యాక్టివ్గా లేకపోయినా ఆయన ఆయన ఏ సీట్ అడిగితే ఆ సీట్ ఇచ్చేస్తారు బాబుగారు అనే అపవాదం ఉంటుంది అందుకే పార్టీ ఎక్కడ చెప్తే అక్కడ ఆయన పోటీ చేసేలాగా చెప్తున్నారు అంతే తప్ప నాకు ఈ సీట్ కావాలంటే మాత్రం ఆయనకి ఇచ్చే పరిస్థితి లేదంట కానీ ఆయన టీం మనం ఆయన సన్నిహితులతో కొంతమందితో మాట్లాడితే చెప్పింది అయితే ఇది ఈ మూడు నియోజకవర్గాల్లో సర్వేలు అయితే చేస్తున్నారని అన్నారు సో చూద్దాం ఏం జరుగుద్ది